ప్రేయ దేవుడా హల్లెలూయా హల్లెలూయా తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక దేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం హాలేలుయ 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 విదిన వాక్యం చదువుకుందాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడలై దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ప్రైద్దలాడు ప్రార్థన చేస్తున్నాం మామూలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకపు తండ్రి ఇప్పటి వరకు సజీవులకు లోంచి కాచి కాపాడినందుకు వంద నాలుగు స్తోత్రాలను అయినా తండ్రి ఇప్పుడు ఈ వాక్యం నేను బోధిస్తూ ఉండగా నా సొంత జ్ఞానముతోటి కాకుండా నీ యొక్క ఆత్మచేత బోధించినట్లయితే అనేక అద్భుతాలు అనేక స్వచ్ఛతలు జరుగుతాయి కనుక నాయన తండ్రి మీరు నాలో ఉండి మీరు బోధించమని అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ కార్యక్రమం అంతటా నా చుట్టూ నీ యొక్క దూతలను కావాలని ఏ సాధానకు తావు లేకుండా సహాయం చేయమని మా ప్రభుకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను ప్రియ సహోదరి సహోదరు ఈ దినము మనము ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి ఉన్నారు అదే విధముగా రెండోసారి కూడా రాబోతూ ఉన్నాడు రెండోసారి ఆలస్యము ఎందుకు చేస్తూ ఉన్నాడంటే నీవు నేను మారు మనసు పొంది ఆయన తట్టు తిరగటానికి చెప్తున్నాడు చూడండి ఇక్కడ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు కానీ ఎవడునూ నశింపకుండా ఉండవలనని ఆయన చిత్తం ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండని ఏడలా సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి మనపై పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితేనే మనము సిద్ధపాటు కలిగి ఉండగలము లేనిచో మనము ఏ పని చేసినా వ్యర్థము లార్డ్ యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించి ఉన్నప్పుడు తన యొక్క రెండవ రాకడను గూర్చి చాలాసార్లు ప్రస్తావించుటం జరిగినది ప్రైజలాడు ప్రభు వారు మొదటిసారి ఈ లోకములకు వచ్చుట ఎంత ఖచ్చితముగా నెరవేరినదో రెండవసారి కూడా అదే విధముగా నెరవేరును అయితే ఖచ్చితముగా నెరవేరుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు అయితే ఆయన రెండవసారి వచ్చుటకు సంబంధించి ఆలస్యము కారణమేమనగా కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయ వాడు కాదు కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘ శాంతము కలవాడై ఉండెను చూడండి ప్రియ సహోదరి సోదరుడు ఒక ఉపమానం చెప్పుకుందాం మనం మత వార్త ఇరవై ఐదో అధ్యాయము ఐదో వచనం చూసినట్లయితే అక్కడ రెండు రకాల కన్యకలు కనిపిస్తారు ఇది పరలోకానికి సూచకము బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు అంటే వారితో పాటు నూనెను సిద్ధపాటు చేసుకుని సిద్ధముగా ఉంటూ ఉంటారు ఏం చేస్తున్నారు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు దివిటీలతో పాటు తన వెంట నూనెను కొనిపోయరి అందువలన పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందులో పాల్గొనరి ప్రైజలాడు హాలెలూయ హాలెలూయ బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలతో పాటు నూనెను తీసుకొని పోలేదు ప్రైజలాడు హాలెలూయ అందువలన పెండ్లిందులో పాల్గొనలేకపోయి ప్రైదలాడు హాలెలూయ ఇతడ చెప్పబడిన కన్యకలందరూ క్రైస్తవులకు సాదృశ్యముగా ఉన్నారు ప్రైదలాడు హాలెలూయ డివిటీలు విశ్వాసములకు గుర్తు లార్డ్ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము నూనె గల కన్యకులు పెండ్లు విందులోనికి అనుమతించబడింది ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను పొంది సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే ఎప్పుడైతే ప్రభువారు రెండోసారి వచ్చినట్లయితే నీవు పరలోకానికి మధ్య ఆకాశానికి కొనిపోబడతావు ప్రయత్రావు ఏంటంటే పరిశుద్ధాత్మ క్రైస్తవులు మాత్రమే పరిశుద్ధాత్మ కలిగిన క్రైస్తవులు మాత్రమే పరలోకానికి ఆహ్వానించబడతారు ప్రైదరాడు చూడండి ప్రియ సహోదరి సదరుల ఇతడి పెండ్లి విందు రెండవ రాకడకు శ్రాదుష్యముగా ఉన్నది రెండవ రాకడలో ఎత్తబడుటకు అర్హత పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకుండా ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత కలిగి ఉండక ఏమన్నారు ప్రభు అనే వారు నేను వెళ్ళిపోయిన తరువాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తా అన్నారు ప్రైజ్ దాడు ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన తండ్రి కుమారులతో సమానత్వము కలిగిన వారు ఈ అవగాహనను విశ్వాసులైన వారు కలిగి ఉండాలి ఈ విధమైన అవగాహన లేకుండా నేటి దినాలలో చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ ఒక శక్తి ప్రయుద్ధరాడు కాదు శక్తి కాదు అయితే పరిశుద్ధాత్మ మాత్రము దైవ స్వభావము కలిగిన వ్యక్తి అనగా దేవుడై ఉన్నాడు ప్రయోజనాడు తండ్రి కుమారుల వలె పరిశుద్ధాత్మ స్వయంభవుడై ఉన్నాడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ప్రజలాడు ఇక వాక్యం ఆది కాండం ఒకటి రెండులో చదవగలను నీళ్లపై ఆదినాల్లోనే ఆది ఆరంభములోనే దేవుని యొక్క ఆత్మ అల్లాడుచు ఉందంట అదేవిధముగా తండ్రి కుమారుల వలె పరిశుద్ధాత్మ నిత్యుడై ఉన్నాడు నిత్యుడగు ఆత్మ హెబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచనలో చూసినట్లయితే మీకు తెలుస్తుంది తండ్రి కుమారుల వరే పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడు శక్తి చేతనైనను బలము చేతనైనను నా ఆత్మచేతనే ఇది జరుగును సైన్యముల అధిపతికి యహోవా ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు తండ్రి కుమారుల వలె మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బల బయలుపరచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ప్రసిద్ధలాడు హాలెలూయ హాలెలూయ ఈ వాక్యము కొరిందేలు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది తండ్రి కుమారుల వలె పరిశుద్ధాత్మ సర్వవ్యాప్తి అయ్యున్నాడు ప్రైజ్ దలాడు హాలియ ఓటీ కొరింది పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం ఏంటంటే తండ్రి కుమారుల వలే పరిశుద్ధాత్మ సర్వవ్యాప్తి అయి ఉన్నాడు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరుగదా ఇప్పుడైతే నీవు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగినట్లయితే ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు నీవు సర్వలోకానికి ఆధారభూతుడిగా ఆయన వాక్యాన్ని బోధించడానికి శక్తి వస్తుంది ప్రియ సహోదరి సహోరుడ తండ్రి కుమారులతో పాటు పరిశుద్ధాత్మ సమానత్వము కలిగి ఉండి ఆయన దైవ వ్యక్తి అయి ఉన్నాడు ఆయన శక్తి ఎంత మాత్రమును కాదు ఎట్లయినా తండ్రి అయిన వద్ద నుండి ఆదరణకర్త అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును యహన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే తెలుస్తుంది చూడండి ప్రియ సహోదరుడి సహోదరుడ మనము ఆత్మను పొందినట్లయితే మొట్టమొదటిగా ఏం చేస్తాం ఈ లోక ఆశలను విడిచిపెడతాం లోక ఆశలను విసర్జించి రెండవ రాక కొరకు సిద్ధపాటు కలిగి ఉండవలేను వ్యూహాను పత్రిక వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పర పదిహేడవ వచ్చిన మనం చూసినట్లయితే ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుడంబము కలిగిన వారయ్య వీటిని కలిగి ఉన్నవారు ప్రభువు యొక్క రెండవ రాకలో ఎత్తబడరు ప్రయుద్ధలాడు హాలెలూయ అందుకనే దేవుని వాక్యము ఈ రీతిగా మనలను హెచ్చరించుతున్నది ఈ లోకమునైనను లోకములో ఉన్న వాణినైనను ప్రేమింపకుడి ప్రయుద్దలాడు ఎవడైనను లోకమును ప్రేమించిన ఏడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు యొహోను రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం చూసినట్లయితే మనకి ఈ లోక స్నేహము దేవునితో ఉన్నది ఏకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము చూడండి ప్రియ సహోదరి సహోదరుడ నోవాహు గారు దినాలలో యేసు ప్రభు వారు హెచ్చరి తండ్రి అయిన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఏ విధముగా ఈ లోకము నాశనమైపోతూ ఉంది ఇంత రెండు వందల యాభై సంవత్సరాలు ఆయన వాక్యాన్ని బోధించాడు మోహో ఏమీ లేదు ఈ లోకాశలు ఇల్లు అమ్ముకునుట ఇల్లు కొనుట వివాహములు చేసుకునుట చెప్తున్నాడు ఈ దా నీరు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మిమ్ములను ఎంత జీవానికి వారు చుట్టు చేస్తాడని చెప్పిన ఎవరూ వినలేదు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు నోవాహుతో సెలవిచ్చినట్టు ఓడ సిద్ధపాటు చేస్తున్నాడు అయిపోయిన కానీ నోవాహు కుటుంబీకులు మాత్రమే బతికి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి ఆలోచిద్దాం నోవాహు దినములలో ఓడలోనికి వారు వెళ్ళేంత వరకు తిలుచు త్రాగు పెండ్లి చేసుకొని పెండ్లికిచ్చుచుండరి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుపో వరకు ఎరుగకపోయిత్రి చూడండి ప్రియత్సం మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూసినట్లు నేటి దినాలలో ఉన్న ప్రజలు ఈ విధమైన జీవితం జీవిస్తూ ఉన్నారు అటువంటి వారు రాకడలో ఎత్తబడరు అందుకనే దేవుని వాక్యము మనల్ని ఈ విధముగా మరొకసారి హెచ్చరిస్తూ ఉంది ప్రైజ్ దలాడు హా లేలువుజ ఆలోచిస్తూ ఉన్నామా ప్రైజ్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎండింగ్లో ఉన్నాం మనం ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆయన వచ్చాడు జన్మనిచ్చాడు ఈ లోకంలోని అనేక ఆత్మలను రక్షించి నీ కోసం నా కోసం ఆది తల్లిదండ్రులు చేసిన పాపం కోసం ఆయన శిలువ మీద చిందింపబడించాడు రక్తాన్ని మన కొరకు చిందించాడు చేతులకు మేకులు కాళ్ళకు మేకులు అనేక వీపు దున్నబడిందని చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నావా ఆయన జన్మించాడు మరి రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న మనము ఎంతవరకు మారు మారుమూ పొందుతూ ఉన్నాము ఎంతవరకు ఆయన తట్టు తిరుగుతూ ఉన్నాము ఈ లోక ఆశలను విడనాడి పత్రిక ఒకటి ఇరవై ఐదులో ఏ విధముగా సెలవిస్తూ ఉంది ఈ దేవుని వదిలిపెట్టి లోక ఆశల కోసం బానిసలైపోతూ ఉన్నామంట ప్రయుద్దలాడు హా లెలుయా చూడండి ప్రియ సహోదరు సత్క్రియలలో కూడిన జీవితమును జీవిస్తూ రెండవ రాకడకు సిద్ధపడవలేను తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ జన్మలో మనము సత్క్రియలతో కూడిన జీవితము జీవించుటకు ప్రభువు మనలను సృష్టించి ఉన్నారని వ్రాయబడి ఉన్నది ఇది దేవుని చిత్తం ఇట్లు దేవుని చిత్తమును చేయువారు మాత్రమే పరలోకములో ప్రవేశిస్తారు రాకడలో ఎత్తబడి మధ్యాకాశానికి వెళుతుండ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో క్రియలు లేని విశ్వాసము మాత్రమే మృతమై ఉన్నది యోకా యాకోబు రాసిన పత్రిక రెండు ఇరవై ఆరు కనుక క్రియాత్మకమైన విశ్వాసము ఎట్లేదనా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించవలను ఏంటంటే దిక్కులేని పిల్లలను అనాథలను ఎవరైతే తిండి లేక చేస్తూ ఉన్నారో వారి కోసం నువ్వు ఏం చేస్తూ ఉన్నావు నీకు వచ్చిన దాంట్లో ఎంతవరకు ఇస్తూ ఉన్నా ఒకసారి ఆలోచించుగా ప్రియ ప్రియసహోద్రేత్సహం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చినా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది రెండవదిగా మెలుకువతో ఉండి ప్రార్థన చేస్తూ రెండో రాకడకు సిద్ధపాటు కలిగి ఉండవలను మార్కు సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై వచ్చినలో మీరు అనుకునే గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుక నీరును సిద్ధముగా ఉండండి ఏమన్నాడు మనుష్య కుమారుడు అనుకోని విధములు మనకి మధ్యాకాశానికి వచ్చింది సిద్ధపాటు కలిగి ఉంటే మధ్యాకాశానికి వెళ్తాం చూడండి ప్రియ సోదరి సహోదరుడ సిద్ధముగా ఉండవలనే భావమై ఉన్నది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఈ లోక జీవిత శోధనలను పాపములను జయించగలము పాపములను జయించగలము ప్రార్థనాశక్తి లేని ఏ వ్యక్తియు పాపమును జయించలేడు ప్రజలాడు హాలెలూయ హాలేలుయ హాలె కనుక ప్రతిరోజు పరిశుద్ధముగా యథార్థముగా జీవించవలయం అంటే ప్రతిరోజు ప్రార్థన అవసరత కలిగి ఉన్నది ప్రార్థన ప్రార్థించని వ్యక్తి పాపం చేసిన వాడై ఉన్నాడు ప్రైదలా మరి ఈ దినంలో రోజుకు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు ఆయన సన్నిధిలోకి ఎట్లా వస్తూ ఉన్నావు ఆయన నువ్వు అంగీకరిస్తున్నావా అంగీకరి నామ క్రైస్తవుడుగా క్రైస్తవుడిగా ఉంటున్నావా ఒక్కసారి ఆలోచించుకో చూడండి ప్రియ సహోదరి సహోదరుడ వ్యవహాన్ రాసి మొదటి పత్రిక ఐదో ఉద్యానం పదిహేడు పద్దెనిమిది ఉద్యాల్లో ఏ విధముగా సెలవుస్తూ ఉంది మరణకరమైన పాపం మరణకరము కాని పాపం మరణకరము కాని పాపాన్ని మనము చేసినట్లయితే నీకోసం నా కోసం ఎవరైనా ప్రార్థించినట్లయితే ఆ పాపము తొలగిపోతుంది మరణకరము పాపము చేసినట్లయితే ఆ దేవుడు తప్ప ఎవరునూ మనల్ని క్షమించలేరు చూడండి ప్రియ సహోదరు ఈ సహోదరుడు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన వ్రాయబడిన పదిహేను శరీర కార్మిలై ఉన్నది మరణకరము పాపము యోహాను పత్రిక ఐదు పదిహేడు మాత్రము దేవునితో సత్సంబంధాన్ని తెంచివేయును నరకానికి తీసుకొని పోవును ప్రస్తుతం ఆ మరణకరము కాని పాపను గుర్చి విరవి తెలుసుకుందాం ప్రతి మనిషి ఆదాము యొక్క పాపము సంతరించుకొని జన్మించియున్నాడని రోమాపత్రిక ఐదు పన్నెండులో వ్రాయబడి ఉంది చూడండి ప్రియ సహోదరి సహోదరుడు ప్రతి మనిషిలో ఉంటాయి పాపం ఈ అవశేషాలు మనలో ఉండి శోధన పుట్టిస్తూ ఉంటాయి ఒకటి స్వప్రేమ రెండవది లోక వస్తువుల మీద మమకారము చెడు చేయాలనే శోధన ఈ మూడును మరణకరము కాని పాపములై ఉన్నాయి ఏంటది స్వప్రేమ రెండవది లోకపు వస్తువుల మీద మమకారము చెడు చేయాలనే తపన ఈ మూడిటిని మనం వదిలిపెట్టినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి అవుతూ ఉంటాం చూడండి ఇది అంత్యకాలం దినములలో అపాయకర కాలములు ప్రైజలాడ్ హాలియా ప్రస్తుత లోక పరిశీలనలు పరిశీలన చేయనట్లయితే మనము ప్రభువారి రెండవ రాకడ సమీప దినాలలో ఉన్నాము ప్రభువారు రెండవసారి వచ్చే ముందు లోక పరిస్థితుల గురించి పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా తెలియచేస్తున్నది చూడండి రెండు తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చదివినట్లయితే అపాయకరముల గురించి స్పష్టముగా రాయబడి ఉన్నది ప్రైజ్ అలాడ్ తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచ్చి నుంచి ఐదో వరకు సత్క్రియలు అనగా స్వార్థమును ప్రేమించువారు ప్రేదారు స్వార్థ ప్రియులు అనగా స్వార్థమును ప్రేమించ మనల్ని మనం చేర్చుకుంటాం ఇతను ఏమంటున్నాడు నేనే కష్టపడతాను నేనే సంపాదించుకుంటాను అంతా నాకే సంఖ్యాకాండంలో ఈ విధంగా ప్రియ సహోదరి సోదరుడు ఈ లోక ఆశలకు బానిసలై స్వార్థానికి ధనాపేక్షులు బింకములాడువారు అనగా డాంబికులు అహంకారులు దూష్యకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అనగా చేసిన మేలు మర్చిపోవుదురు ప్రైజ్ దలాడు హాలెలుయ హాలెలుయ దేవునికి నీకు ఎవరైనా కృతజ్ఞత చెప్పినట్లయితే వారికి ఏదన్నా చేసినట్లయితే నీవు దానిని మర్చిపోకూడదు ఎవరు చేసినట్లు అది దేవుడే చేసినట్లు దేవునికి కృతజ్ఞత తెలపాలి ఆ మనిషికి కృతజ్ఞత తెలపాలి అనురాగరహితులు అనగా ప్రేమ లేనివారు అతి ద్వేషులు అనగా క్షమ హృదయము లేనివారు క్షమించే తత్వం లేనివారు చూడండి గలది ఐదు ఇరవైలో రాస్తూ ఉన్నారు నీవు ఎప్పుడైనా ఎవరితో పోట్లాడినట్లయితే దానిని వెంటనే విసర్జించాలి ఎఫ్ఐసి ఐదు ఇరవై ఐదు కలిది సారి ఎస్ఏసి ఐదు ఇరవై ఐదులో చూసినట్లయితే నీవు ఎవరి మీదైనా కోప్పడినట్లయితే సూర్యుడు అస్తమించే లోపల దానిని విసర్జించాలి అతనితో మాట్లాడాలి అతని మీద ద్వేషము పెట్టుకోకూడదు నీవు దేవుని ప్రేమించినట్లయితే దేవుని యందు భయభత్తులు కలవాడైనట్లయితే నీకు శత్రువు ఎవరూ లేకుండా దాన్ని క్షమించటానికి ప్రయత్నించాలి ప్రే సహోదరి సహోదరుడు అనగా ఇంద్రియ నిగ్రహం లేనివారు ప్రేయజలాడు క్రూరులు సజ్జన ద్వేషులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ప్రయుద్ధలాడు ఏంటంటే కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారు చూడండి ఇవన్నీ మీలో ఉన్నట్లయితే పైకి భక్తి గల వారవలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ప్రస్తుత లోకములో మనుషులందరూ ఈ విధముగానే ఉన్నారు ప్రయుద్ధలాడు నోవాహు లోతు దినములు చూడండి ప్రియ సహోదరి సహోదరుడు తలయంలో దేవుడు అదేవిధంగా లోతు దినాలలో దేవుడు హెచ్చరించాడు ఈ యొక్క ప్రాంతం అంతా అగ్నితో జలమయమైపోతుంది జ అగ్నితో కాలిపోతుంది కనుక ఈ అగ్ని తప్పించుకోవాలంటే అక్కడెత్తా అంతా ఇది లోతు ఏమన్నాడు అయా నా ఇంటికి ముగ్గురు వీళ్ళు వచ్చారు దేవదూతలు వారిని మీరు పక్కకు నెట్టి కావాలంటే నా పిల్లల మీద ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారు చూడండి ఈ లోకము ప్రియ సహోదరి సహోదరు ఈ ధనాన నీవు ఆలోచించి ఒక్కసారి దేవుని యొక్క రెండో ఇప్పుడు వచ్చినట్లయితే నా స్థితి నీ స్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించి చెప్పబడిన వాక్యాలు చదవండి దేవుని దగ్గరికి రండి మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు సంపాదించుకున్నట్లయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నిస్తావు ఆయన నీలో లేని పక్షంలో నీవేమీ చేయలేవు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినాన ఆత్మను పరిశుద్ధ ఆత్మను సంపాదించుకోవటానికి ప్రయత్నిద్దాం ఆయన దగ్గరకు వెళదాం మన పాపములు ఒప్పుకొనిన్నట్లయితే ఆయన మన దగ్గరకు వచ్చి ఆ ఆత్మను కుమ్మరించినట్లయితే మనకు వరాలనిస్తాడు అనేక స్వస్థతలు దయచేయడానికి కారణమవుతుంటాడు కనుక ఆయన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ చిన్ని వాక్యము దీవించబడిన గాక మమ్మలను మిథిలిగా ప్రేమిస్తున్న మా ప్రేపర్లోకొత్తండి ఇప్పటి వరకు నీ వాక్యాన్ని బోధించున్నాము రెండవ రాకడ గురించి అనేక ఆత్మలు హృదయశుద్ధి చేసుకోవటానికి ప్రయత్నించిన ఆయన తండ్రి నీ దగ్గరకు వచ్చేటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా కుటుంబాలను మీ పాదములు దగ్గర పెడుతున్నాం తండ్రి అదేవిధంగా ఈ ప్రార్థనా టీవీ చేస్తున్న కార్యక్రమం ఇంకా పలపరము అరవదంతలు లూరదంతలుగా ఫలించేటట్టు సహాయం చేయమని వర్క్ చేసే పని వారిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి నాకు రాకపోకలో తోడునివడు ఉంది నీ యొక్క వాక్యాన్ని బోధించుటకు నాకు నీ యొక్క ఆత్మశక్తిని దయచేసి అనేక ఆత్మలు రక్షించబడేటి సహాయం చేసేటి చేయమని ఈయన రాకపోకలు తోడు నీడగా ఉండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోము మా ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామ అతి వినయం తడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్